శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 2 కోట్ల రూపాయల ఖర్చుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ గుడి కట్టించారు. నవరత్నాల నిలయం పేరుతో నిర్మించిన ఈ ఆలయంలో జగన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రైతు భరోసా, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, ఫీజ్ రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, ఇళ్ల స్థలాల పేరుతో స్తూపాలు కూడా నిర్మించారు. భారీగా నిర్మించిన ఈ ఆలయంలో హుండీ కూడా ఏర్పాటు చేయడం విశేషం. అయితే ఈ హుండీలో కానుకలకు బదులు సమస్యలు విజ్ఞప్తులను సమర్పించుకోవచ్చు. ప్రసాదాలుగా ప్రభుత్వ పథకాలను తెలియచేసే కరపత్రాలు అందిస్తారు. జగనన్న నవరత్నాల నిలయాన్ని తిరుపతి పార్లమెంట్ సభ్యుడు ఎం గురుమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ చేశారంటే ఈ ఇల్లు కూడా మీరు పూర్తి స్థాయిలో అందరికంటే ముందే పూర్తి చేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇది 15 లక్షలు కేవలం స్థలం కాదు, మీరు ఇల్లు పూర్తి చేసేసరికి దాదాపు ఇక్కడ మొత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్ చేస్తామో దాని అంతా కలిపి దాదాపు 25 లక్షలు 30 లక్షల రూపాయలు ఈ ఇల్లు మదింపు చేస్తుంది. మరి ఇలాంటి జాగాల్లో ఇల్లు కట్టుకునేదానికి పేరు పేదవాళ్ళ గుండెలో ఉండే నిలయం ఏదైనా ఉంటే జగనన్న స్వరూపమే కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మధు గారికి నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి గురించి చాలా చక్కగా చెప్పారు. ఆయన జగనన్న అడుగులో అడుగు వేస్తూ ఆయన అభివృద్ధి కార్యక్రమాలని తూచా తప్పక పాటిస్తూ తన నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఏలాంటి పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అన్ని నియోజకవర్గాలను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి స్వస్వస్థంతో ఈరోజు ఈ జగనన్న కాలనీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఇది జగనన్న మీకు తోడుగా నీడగా ఉండి తీర్చే కార్యక్రమంగా భావించి వారిని కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.